రెవెన్యూ శాఖలోనే రీలొకేట్ చేయాలని భూ సంబంధమైన విధులను నిర్వహింప చేయకూడదని పదోన్నతులు అమలు చేయాలని విఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యదర్శిని కలిసి వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఉపేందర్ మాట్లాడుతూ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే తమను ఏ డిపార్ట్మెంట్లో పనిచేయిస్తారో ఇంతవరకు చెప్పకపోవడం బాధాకరమని చెప్పారు. మరొకసారి 9 లక్షల సాధారణ రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయమని జీఓఎంఎస్ నెంబర్ 4 మరి 12 తారీఖున ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఇచ్చినటువంటి అధికారాలు కేవలం అధికార కలెక్టర్ గారికి మాత్రమే ఉన్నాయి. కానీ వీటిని పరిష్కారం చేయడానికి సరైన సిబ్బంది లేక ఈరోజు గ్రామాల్లో ఎంతో పట్టున్నటువంటి విఆర్ఓతోనే ఈ పని చేయించాలని కొన్ని జిల్లాల కలెక్టర్లు కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్ని ఆదేశించడం, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో 100కి 200% మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం, దాన్ని శిరసావహిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మళ్ళా భూ సంబంధమైన వ్యవహారాల్లో తలదూర్చమని చేయమని చెప్పిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మరలా మేము చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తేనే తప్ప, లేకపోతే మేము చేయలేం. ఈరోజు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మాకు జీతాలు ఇస్తున్నది, జీతాలు తీసుకొని మేము ఉట్టిగా ఉండలేని పరిస్థితుల్లో ప్రభుత్వానికి మేము మళ్ళీ సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి చాలా బాధతో ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆదేశిస్తే, వ్రాతపూర్వకమైన ఆదేశాలు ఇస్తే తప్ప మరొకటి మేము చేయడానికి లేదు. అప్పటి వరకు స్థానిక అధికారులు కలెక్టర్లు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు సమాజంలో ఎంతో బాధ తప్ప హృదయంతో ఉన్నటువంటి విఆర్ఓలతోటే